నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి 43 ఇయర్స్ కంప్లీట్ అయింది డిసెంబర్ 12. సో నా 44th ఇయర్ మహతి సినిమాతో ప్రారంభిస్తున్నాను. శివప్రసాద్ డైరెక్టర్ గారితో ఈవేళ మార్నింగ్ చెప్పాను, పొద్దునే చెప్పాను. ఎలాగంటే ఇంతవరకు నేను చేసిన పిక్చర్స్ అందులో నాకు వచ్చిన హిట్స్, మిస్సెస్, సక్సెస్, ఫెయిలియర్ అదంతా ఒక పక్క వదిలేసి ఇది నా ఫస్ట్ పిక్చర్లా, అందరికీ ఫస్ట్ పిక్చర్లా చేయాలి అనేది నా ఆశ, నా ఉద్దేశం కూడా. ఎందుకంటే పాస్ట్ని పాస్ట్లోనే, గతంలోనే వదిలేయాలి, కానీ మళ్ళీ ప్రెసెంట్లోకి, ఫ్యూచర్లోకి తీసుకెళ్ళడం అనవసరం. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఈ పిక్చర్లో మహతి అనేది టైటిల్, సో ఒక లేడీ పేరుంది కాబట్టి ఇట్ విల్ బీ అబౌట్ లేడీస్ అండ్ పీపుల్ అరౌండ్ ద విమెన్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ మై సన్ సందీప్ మాధవ్ అండ్ దీప్సిక ద హీరోయిన్ అందరు ఉన్నారు, ఆల్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఎందుకు ఒప్పుకున్నానంటే తెలుగు పిక్చర్స్లో యాక్ట్ చేయడం ఒక హాబీలా మారింది నాకు లాస్ట్ 10 ఇయర్స్లో. ఎందుకంటే చెన్నైలో ఉన్నాను కాబట్టి ఓకే 7 డేస్ ఓకే వస్తాను, 10 డేస్ అంటే నేను రాను, ఎందుకంటే మణిరత్నం గారు ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు, మా కంపెనీ ఉంది, నేను రాను అని మ్యాక్సిమం 10 డేస్ వరకే చేశాను. రాజారవీంద్ర గారికి తెలుసు, అప్పుడప్పుడు వస్తాను ఒక గెస్ట్ ఆర్టిస్ట్లా, గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు కదా యూనివర్సిటీలో, అలా వచ్చి ఆ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా అని చూడకుండా ఉంటారు ప్రొఫెసర్స్. అలా చెన్నై నుంచి వచ్చి పోయాను, కానీ శివప్రసాద్ గారు చెప్పారు, స్టోరీ మూలంగా చెప్పారు, అది తప్పు, ఏదైనా చేస్తే ఫుల్ కాన్సన్ట్రేషన్లో చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ, అక్కడ తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడులో ఇప్పుడు ఫ్లడ్స్, అదంతా మనసులో పెట్టుకుంటే వీ కెనాట్ డూ అని. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ వదిలేసి శివప్రసాద్ గారు నేను వచ్చాను మీ షూటింగ్కి, మీరు షూటింగ్ చేసుకోండి, ఐ విల్ బీ దేర్, ఐ విల్ సరెండర్ టు యూ, టు యువర్ సబ్జెక్ట్ అని వచ్చాను. సో ఫ్రెష్గా కొత్తగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేనున్నాను కాబట్టి మీకు తెలుసు, నార్మల్గా ఒక సబ్సర్వియంట్గా ఉండే స్టోరీని నేను ఆదరించను. సో డెఫినెట్గా సంబడీ హూ ఇస్ యాక్టివిజం అండ్ ప్రోగ్రెసివ్గా ఉండే ఒక క్యారెక్టర్ ఉంటేనే నేను చేస్తాను. సో మా క్యారెక్టర్స్లో డెఫినెట్గా ప్రోగ్రెషన్ ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ క్వాలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడే చెప్పాను, ఒక క్రైమ్ జరుగుతుందంటే ఆ క్రైమ్ కోవడం, ఏం చేయకుండా ఊరుకోవడం అనేది పెద్ద క్రైమ్. సో అదే, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. అందరూ చూస్తున్నాం, చూసి యూనో కమెంట్స్ పెడతాం, రీల్స్ పెడతాం, ఇలా ఉంది సమాజం, ఇక్కడ ఫ్లడ్స్ అయింది, ఇక్కడ కరోనా ఉంది, ఇక్కడ కిడ్నాప్ అయింది, ఇక్కడ యూనో లైక్ సమ్ మేజర్ థెఫ్ట్ రాబరీ జరిగింది, అదంతా చూసి ఓన్లీ ఒపీనియన్స్ ఇస్తాం కానీ వీ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ ఈ పిక్చర్లో ఉన్న క్యారెక్టర్స్ దే డిసైడ్ టు డూ సంథింగ్, ఏదైనా చేయాలి మనం, ఇక్కడ ఏదైనా చేంజ్ ఉండాలి అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, వాళ్లకు అర్థం అవ్వాలి వాట్ ఆల్ కెన్ దే డూ. చేయగలిగిన వాళ్ళు చేయడం లేదు అని చెప్పడమే ఈ యూనో ఈ ఫిలిమ్స్ మెయిన్ థీమ్ అని నేను అనుకుంటున్నాను ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ గారు ఇంకా బాగా చెప్తారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కథ విన్నప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానండి. అంటే ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా, ఎక్కడా కూడా స్టే లేకుండా, ఎక్కడ బోర్ రాకుండా కూడా చాలా బాగా డిజైన్ చేశారు కథని శివగారు. సో ఆ కథ విన్న తర్వాత నా క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఇప్పుడు అది రివీల్ చేయకూడదు కానీ ఫస్ట్ హాఫ్లో ఒక షేడ్, సెకండ్ హాఫ్లో ఒక షేడ్ ఉంటుంది దానికి క్యారెక్టర్కి. సో చాలా బాగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్ కూడా శివగారు. అండ్ సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఆనందంగా ఉంది. దీంట్లో డిఓపీగా మన శ్రీ రాహుల్ శ్రీవాస్తవ్ గారు చేస్తున్నారు,
సో ఆయనతో నేను వంగవీటి వర్క్ చేసాం మీ ఇద్దరం. సో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ రాజు గారు అందరు దీంట్లో మెయిన్లీ దీప్సిక హీరోయిన్గా చేస్తుంది. సో ఐ హోప్ అంతా బాగా జరిగి సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను దీప్సిక. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ టుడే బికాస్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ అ ఫిలిం. ఇఫ్ న్యూ బిగినింగ్ మీన్స్ లైక్ ఆఫ్ అ ఫిలిం, ఎవ్రీవన్ హూ వర్క్స్ ఇన్ ద ఫిలిం, యు నో, నియర్లీ 100 పీపుల్ హూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. సో యాజ్ ద సేమ్ వాయిస్ ఐ ఆల్సో ఫీల్. అండ్ ద స్టోరీ ఈజ్ వెరీ నైస్ స్టోరీ వెన్ ఐ లిసన్డ్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ ఆల్సో లైక్ ద గర్ల్ నెక్స్ట్ డోర్. లైక్ ఎవ్రీబడి షుడ్ ఫీల్ ద క్యారెక్టర్, లైక్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. సో అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ సందీప్ బికాస్ ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్. హీ ఈస్ బీన్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ అండ్ హీ వాంటెడ్ టు రియలీ డూ అ గుడ్ స్క్రిప్ట్. సో ఐ హోప్ దిస్ విల్ బి అ గుడ్ ఫిలిం. అండ్ ఐ ఆఫ్టర్ మీటింగ్ సుహాసిని మ్యామ్, ఐ ఫీల్ సో హ్యాపీ టు వర్క్ విత్ హర్ బికాస్ యు నో మీటింగ్ హర్ ఫీల్ సో పాజిటివ్. అండ్ శివా సార్ డైరెక్టర్. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బి అ గుడ్ ఫిలిం ఫర్ మీ ఇన్ తెలుగు.